मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी गारु అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో బృహత్తరమైన కార్యక్రమాలు మరి ఎన్నో సంక్షేమ పథకాలు అమలులో భాగంగా ఈ రోజు రేషన్ బియ్యం ఇంటింటికి సరఫరా చేసేందుకు దాదాపు 2450 వాహనాలను ఆల్రెడీ ప్రారంభానికి సిద్ధంగా ఉంచారు ప్రధానంగా మూడు జిల్లాలకు వాహనాలు మాత్రం ఇక్కడి నుంచి బెంచ్ సర్కిల్ నుంచి ప్రారంభం కాబోతున్నాయి కృష్ణా అలాగే గుంటూరు పశ్చిమ గోదావరి జిల్లా మనతో కొంతమంది పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రెవెన్యూ సిబ్బంది ఉన్నారు సార్ చెప్పండి మొత్తం ఎన్ని వాహనాలు అంటే మీ ప్రాంతంలో సుమారు మా ఆకివేడ మండలం 14 వాహనాలు మాకు మంజూరు చేశారు 14 వాహనాలు ఇన్ని సాయంత్రం మాకు ఇచ్చారు డెలివరీ ఇచ్చారు డెలివరీ ప్రకారం బెంచ్ సర్కిల్ లో మేము ఎదర పెట్టామండి మాకు వెస్ట్ గోదావరి ముందర ఆకివేడ మండలం ఏమే మీద చేశారు ఎదరే ఉన్నామండి మేము ఇవి తీసుకెళ్లి అవి మా కస్టడీలో ఉంచుకొని ఫిబ్రవరి 1కి మేము అంటే మీ వెహికల్ ఇవ్వడానికి ఎటువంటి విషయాలు అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు ఎవరికి ఇస్తున్నారు వెహికల్స్ కావాల్సిన అర్హతలు ఏంటి అర్హతలు అంటే ఏంటి అవి మండల డెవలప్‌మెంట్ ఆఫీసర్ వాళ్ళు మంజూరు చేశారు వాళ్ళు చేసే వాళ్ళు తప్ప మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ మా వాళ్ళే ఆర్డర్ చేసి మాకు ఇచ్చారు అంటే వాళ్ళ సెలక్షన్ కమిటీ అంతా ఎండిఓ డిపార్ట్మెంట్ అండి డెవలప్‌మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళని అంటే మీ నుంచి డైరెక్ట్ గా వాహనం వెళ్ళిపోద్దా ఇంటింటికి అంటే మీరు ఏం చేస్తారు మీ డ్యూటీ మేము ఈ తీసుకెళ్లి తహసీల్దార్ కస్టడీలో ఉంచుతామండి మేము ఫిబ్రవరి 1 నుంచి గవర్నమెంట్ ఆదేశాలు ఇచ్చిన ప్రకారం వాటికి విలేజెస్ కు మాకు అలాట్మెంట్ చేస్తారు తహసీల్దార్ గారు అప్పటి నుంచి మేము డోర్ డెలివరీ చేస్తాం అంటే ఒక విలేజ్ కి ఇన్ని వెహికల్స్ అనే అలాట్మెంట్ ఉందా ప్రతి విలేజ్ కి ఇక్కడ మాకు ఇచ్చారండి వెహికల్ అనేది ఇల్లుని బట్టి ఇన్నని కేటాయింప విలేజ్ అంటే అన్ని విలేజ్ లో ఒక ఇన్ని సచివాలయానికి ఒకటి చొప్పున ఇచ్చారండి గ్రామ సచివాలయానికి ప్రతి ఒకటి అలాగే ఆక్విడ్ మండలం వచ్చేసరికి ఒక 4-5 సచివాలయాలు ఉన్నాయండి ఆ సచివాలయాన్ని బట్టి కూడా అలాట్మెంట్ చేశారండి అంటే ఒక సచివాలయానికి ఒక వెహికల్ అవునండి అలాగే ఎన్ని సచివాలయాలు ఉంటాయి అన్ని వెహికల్స్ ఇచ్చారండి రైట్ వెహికల్ ఆరే గారు మీరు చెప్పండి మొత్తం ఎన్ని వెహికల్స్ ఇస్తున్నారు ఎవరికి మనకి ఆకుడి మండలంలో 17 సచివాలయాలు ఉన్నాయండి అంటే ఒక సచివాలయంలో కార్డులు తక్కువనట్లయితే వేరే సచివాలయంలో కార్డులు అడ్జస్ట్మెంట్ చేశారు అలా ఆ విధంగా 14 వెహికల్స్ వచ్చినాయి కూడా ఈ వెహికల్స్ అన్నింటిలో కూడా మైక్ పెట్టారు కాటా పెట్టారు అలాగే మనకి జనాలకి ఇంటికి రేషన్ అవ్వడం సదుపాయాలన్నీ కూడా ఉన్నాయి చార్జర్స్ అన్నీ ఉన్నాయి చక్కగా డోర్ డెలివరీ చేసి వారు ఇంటి వద్దే మనకి రేషన్ పంపిణీ చేయడం జరుగుతుంది 911 బియ్యం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి లబ్ధిదారులు ఎవరు కూడా రావక్కల చక్కగా బండి మీ గుమ్మలోకి వచ్చి మిమ్మల్ని తట్టి మీకు తీసుకురండి మేము మీకు కాలగడ దగ్గర వస్తాం చాలా అద్భుతమైన అవకాశం ఇది ఎందుకంటే మీరు కాలర్లో తిరిగి ఆ మోటార్లు మోసుకురాలకి చాలా ఇబ్బంది పడేవారు కానీ మీ ఇంటికి వచ్చి వాళ్ళు మీకు గడప దగ్గర పెడతారు చక్కగా మీరు ఇంట్లో తీసుకెళ్ళి వాడికి వచ్చిన నిత్యావసర వస్తువులన్నీ కూడా ఇలాగ డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది కానీ మరి ఇది పెన్షన్లు ఏ విధంగా ఇస్తున్నారో ఈ రేషన్ కూడా ప్రభుత్వం వారు అదే విధంగా వాళ్ళ పెట్టారు దీనివల్ల డ్రైవర్లకు కూడా మరి ఒక 6 సంవత్సరాలు వాళ్ళు కొంత అమౌంట్ వాళ్ళు నెలకు 3 వేలు చెప్పిన కట్టుకున్నట్లయితే వెహికల్ కూడా సొంతం అవుతుంది వాళ్ళకి కూడా ఉపాధి కల్పించినట్టు అవుతుంది వాళ్ళకి వాళ్ళకి మెయింటెనెన్స్ కూడా నెలకు ఎంతనే ఇస్తున్నారో ఇది ఉపాధి కలవడం కాకుండా జనాలకి నిత్యావసర పంపిణీ కార్యక్రమం అలాగే వాళ్ళకి ఉపాధి అలాగే ఇది ప్రభుత్వం కూడా ఇది ప్రతిష్టాత్మకం చేపట్టిన ప్రోగ్రాం కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నా అంటే గతంతో పోలిస్తే సౌలభ్యంగా ఉంటుందా రేషన్ తీసుకునే ఇబ్బందులు ఎదుర్కొనే చాలా సౌలభ్యంగా ఉంటుంది సపోజ్ వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఉంటారండి వాళ్ళు వెళ్ళలేరు ఎవరన్నా బతిమల్లిన ఎవరో రేషన్ తేలేరు కానీ ఇప్పుడు మనం వారి ఇంటికి వెళ్ళడం వల్ల వాళ్ళ ఆనందంగాను మా జగనన్న వచ్చి మాకే ఇంటికి వచ్చి బియ్యం ఇచ్చాడని ఆనందపడుతుంటారో ఆ డోర్ డెలివరీ చేయడం ఈజీ అవుతుంది వారు ఎవరిని హెల్ప్డని హెల్ప్ చేసే పరిస్థితుల్లో ఉన్నారో అలాగే కొంతమంది స్త్రీలు ఉంటారు మగవలేదు పల్లె వెళ్ళిపోతారు రేషన్ తేవాలని పిల్లల చదువుకి వెళ్ళిపోతారు వాళ్ళ రేషన్ సర్కిల్ రావాలంటే వాళ్ళకి ఇబ్బంది మరి ఇప్పుడు ఆ మహిళలకు కూడా మీరు బయటకు రావక్కలే అక్కడ మనం గుమ్మ దగ్గరికి వెళ్ళి ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా వాళ్ళ ప్రతిష్ట మనం కాపాడినట్లవుతుంది చాలా ఇది మంచి డెలివరీ చేసే టైంలో ఒకవేళ ఇంట్లో సంబంధించిన ఇద్దరు ఎవరు లేకపోతే వాళ్ళకి మళ్ళీ రేషన్ తీసుకోవాలంటే ఎలా మేము అది అక్కడ ఆలోచించి నిర్ణయించుకుని ఇప్పుడు డెలివరీ తీసుకుంటాము అలాగే మన అక్కడ లోకల్ ఉన్న సివిల్ సప్లై డీటీ గారు మేము ఆలోచించి దాని మీద నిర్ణయిస్తాము మ్యాక్సిమం గైడ్లైన్స్ కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి మ్యాక్సిమం 80% అయిపోతాయి మా దృష్టిలోనూ ఏముండదు సాధారణంగా అందరూ రెడీగా ఉంటే పెన్షన్ కూడా అలా అయిపోతున్నాయి 100% అయిపోతున్నాయి ఇబ్బంది ఉండదు ఒకవేళ మిగిలినట్లయితే అక్కడ మనకి వాలంటీర్ ద్వారానో లేదంటే మన రేషన్ షాప్ ఉంటుంది వాళ్ళ ద్వారా సప్లై చేయడం జరుగుతుంది అంటే రేషన్ డీలర్ అయితే అందుబాటులో ఉంటారు రేషన్ డీలర్ అందుబాటులో ఉంటారు వాహనం వచ్చిన టైం వాళ్ళు లేకపోయినా డీలర్ దగ్గరికి వెళ్తే డీలర్ దగ్గరికి వెళ్ళి ఇస్తారండి ఇస్తారండి అంటే దానికి సంబంధించి ఏమన్నా ప్రత్యేక మార్గదర్శకాలు ఏమన్నా ఇస్తారండి ఇప్పుడు తీసుకోలేని వాళ్ళు ఈ నెల ఆగిపోతే నెక్స్ట్ మంత్ రెండు ఒకేసారి మనకి 10% స్టార్టింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి దీంట్లో ఉన్నాయన్నీ కూడా 1x1 మనకి గవర్నమెంట్ మార్గదర్శకాలు ఇస్తే దాని అనుబంధంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా వారికి ఎటువంటి సమస్య లేకుండా మనం అందించడం జరుగుతుంది ఇక్కడ వెహికల్ తీసుకున్న వాళ్ళు ఒకసారి మీరు ఎదుర్కోండి మీరు తీసుకున్నారు అసలు అంటే మీకు ఎంత పే చేశారు ఎంత పే చేయాలి మీకు ఉపాధిలా ఉందా ఇది ఏదైనా ఒక భారంగా ఉందా
అంటే మేము వెహికల్ వచ్చేసరికి మొత్తం 5,81,000 చిల్లర మనకి కాస్ట్ పడుతుంది. అందులో వచ్చేసరికి మా ఎస్సీ కార్పొరేషన్ కింద నుంచి ఒక 10% అనేది మనం స్టార్టింగ్ పే చేయాలి. అది కూడా 58,119 రూపాయలు పే చేయడం జరుగుతుంది. మొత్తం వెహికల్ కాస్ట్ ఎంత చెప్పారు? మొత్తం 5,80,000 చిల్లర ఉందండి మొత్తం కాస్ట్. మనలో అందులో 10% అనేది ముందు ఇన్స్టాల్మెంట్ చేయాలి. 174,000 అనేది మనం 6 ఇయర్స్ మొత్తం 72 మంత్స్ మనం మంత్లీ ఇంత అని చెప్పేసి మనం ఇన్స్టాల్మెంట్ పే చేయాల్సి వస్తుంది. అది మనం క్యాలిక్యులేషన్ చేస్తే 2,400 చిల్లర పర్ మంత్ పడుతుంది. 2,420 రూపాయలు చిల్లర పడుతుంది అది పర్ వెహికల్. 3,48,000 మనకి సబ్సిడీ ఇస్తుంది 60%. అంటే 30% మనం 30% మనకి ఇన్స్టాల్మెంట్ పే చేయాలి. 60% సబ్సిడీ 3,48,000 సబ్సిడీ. 30% మనం ఇన్స్టాల్మెంట్ ఒక 10% ముందు పే చేసాం 58,000. అంటే మీకు దీని మీద జీతం ఎలా ఉంటుంది? జీతం అంటే మనకి గవర్నమెంట్ ఎలా ఇస్తుందంటే బండికి బాడీకి వచ్చేసరికి 10,000. మనం ఎవరన్నా హెల్పర్స్ పెట్టుకుంటే 3,000 ఇస్తుంది. బండికి ఆయిల్కి వాటికేమో 3,000 మొత్తం 16,000 ఇస్తుంది. 16,000 ఇస్తుంది. అందులో 3,000 పెట్రోల్కి 16,000 అందులోనే మనం ఈఎంఐ పే చేసుకోవాలి. అది మొత్తం 72 నెలలు. మొత్తం 72 నెలలకు మనం ఈఎంఐ పే చేసుకోవాలి 6 ఇయర్స్. అంటే వాహనం తీసుకున్న తర్వాత ఇతరత్ర అవసరాలకు ఉపయోగించుకునే అవకాశం ఏమైనా ఉందా? అలా ఏం లేదు. మనం ఏదైతే రేషన్ డోర్ డెలివరీ ఉందో దాన్ని మాత్రం ఉదయం సాయంత్రం కానీ అలా ఇచ్చేస్తాం. ఏ వాలంటీర్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఉదయం నెల మొత్తం ఉపయోగం ఉండదు కదా. నెల రోజులు 15 డేస్ నుంచి 20 డేస్ మధ్యలో మనం ఏదైతే మన సెక్రటరీ సచివాలయం ఉందో ఆ సచివాలయం పరిధిలో ఏ గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల వరకు మనం అనేది డోర్ డెలివరీ చేయాల్సి వస్తుంది. అది ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు మనం ఒక 15 డేస్ కానీ 20 డేస్ కానీ ఇచ్చేస్తాం. తర్వాత వెహికల్ అనేది సచివాలయంలో పెట్టడం జరుగుతుంది. సచివాలయంలో పెట్టాలి. అవును. సొంత అవసరాలకు వాడుకోకూడదు అంటే ప్రజెంట్ వరకు ప్రస్తుతం. ఆ తర్వాత ఏంటంటే ఇన్స్టాల్మెంట్ మొత్తం అయిపోయింది. ఎందుకంటే గవర్నమెంట్కి మనము వెహికల్ని బాడీకి పెట్టాం. అది వెహికల్ మనం కొనుక్కున్నాం సొంతగా. గవర్నమెంట్ తరఫున మనం ఏంటంటే బాడీకి పెట్టాం. ఇప్పుడు మీ పేరు మీద వచ్చేస్తుంది? నా పేరు మీద వెహికల్ వస్తుంది. ఎందుకంటే నేను లబ్ధిదారుని. ఎందుకంటే నేను అన్ని విధాలుగా క్వాలిఫికేషన్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ అన్ని ఉన్నాయి కాబట్టి నేను ఈరోజు క్వాలిఫై అని కాబట్టి నాకు వచ్చేసింది. 72 నెలల తర్వాత ఇంకా వెహికల్ మా సొంతం వస్తుంది. సార్ మీరు చెప్పండి, మీకు ఎలా అనిపించింది? ఇలా ఒక ఉపాధి మార్గం లాగా అనిపిస్తుందా? ఇది జగన్ అన్న గారి వాళ్ళ కొన్ని లక్షల మందికి డ్రైవర్లకి ఉపాధి కల్పించారండి. ఎందుకంటే వాళ్ళ కరోనాతో కొట్టుకుపోయి చచ్చిపోయిన వాళ్ళలో ఎంతమంది ఉన్నారో అయినా కానీ వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని అయినా మంచి నిర్ణయం తీసుకుని కొన్ని వేల మందికి డ్రైవర్లకి ఉపాధి కల్పించారండి. ఆయన మంచి ఈ ప్రాజెక్ట్ అయితే మంచి ప్రాజెక్ట్ ఉపయోగించుకుండి చేసుకుంటే అండి డ్రైవర్కి అంటే డ్రైవర్ ఫ్యామిలీకి అంటే మంచి భవిష్యత్తు ఉంటుందండి. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే 16,000లో 3,000 హెల్పర్కి పోతే, ఒక 2,000 మీకు ఆయిల్ ఖర్చులు పోతే, ఇంకా మిగిలే 3,000 ఇంకా మిగిలేదు మీకు 10,000. ఆ 10,000తో ఓకేనా నెల రోజుల పాటు? 10,000 అంటే అండి 10,000 ఇచ్చిన తర్వాత 15 రోజులు మనం ఈ పౌర సరఫరాలో నిర్ణయం ఇస్తాం. మిగతా 15 రోజులు మనం బయటికి వెళ్ళిపోవచ్చండి. వాళ్ళు మనకి ఇచ్చిన అవకాశం ఏంటంటే మిగతా 15 రోజులు మీరు బయటికి ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా ఏ ఉద్యోగం చేసుకోవచ్చు. ఓకే. అంటే మీరు వెళ్ళాలి, వెహికల్ తీసుకుని వెళ్ళాలి? వెహికల్ తీసుకుని వెళ్ళడానికి లేదండి. ఇది వెహికల్ అయిపోయినంటే సచివాలయంలో హ్యాండ్ ఓవర్ చేయాలండి వెహికల్ని. సివిల్ సప్లైకి సంబంధించిన అవసరాలకు మాత్రమే వాహనాన్ని ఉపయోగించాలి అంతేనండి. తర్వాత మీరు వెళ్ళి వేరే డ్యూటీ చేసుకోవచ్చు, కానీ వాహనాన్ని తీసుకెళ్ళి మీరు అద్దెకి తిప్పుకోవడం రెండు తిప్పుకోవడం కుదరదండి. అంటే ఒక రకంగా 15 రోజులకి మీకు జీతం ఇస్తున్నట్టు అనుకుంటా. ఇస్తున్నట్టు 15 రోజులకి 10,000 ఇస్తున్నారు? 10,000 ఇస్తున్నట్టు అండి. ఓకేనా, హ్యాపీనా? మీకు తెలిసిన వాళ్ళు ఎంతమందికి అవకాశం వచ్చింది మీకు తెలుసు? మాకు తెలుసుండి. మా సర్కిల్లోనే 100 మంది ఉన్నాం సార్ మేము. మా సర్కిల్లోనే 100 మంది ఉన్నాం. అంటే మీకు ఎటువంటి అర్హతలను చూసి మీకు అవకాశం ఇచ్చారు? మాకు కార్పొరేషన్ ఒకటి అండి, నెక్స్ట్ మా సీనియార్టీ, నెక్స్ట్ దీంట్లో ఈ పీడిఎస్లోని అనుభవం ఇవన్నీ చూసుకుని. అంటే ఇన్నేళ్ళు ఉండాలి సీనియర్? పీడిఎస్లో అనుభవం గురించి ఏం లేదండి. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్? డ్రైవింగ్ అంటే అండి వాళ్ళు 5 ఇయర్స్ ఎవో అడిగారండి. అంటే మీ డ్రైవింగ్ లైసెన్స్ బట్టి స్టేజ్ని బట్టి వస్తారు. 5 ఇయర్స్ మినిమం ఎక్స్పీరియన్స్? 5 ఇయర్స్ పైన ఉన్నా ఎక్కడ ఉన్నా ఎంతైనా తీసుకుంటారు? తీసుకొచ్చాను. అదే అందరికీ మంచి ఉపాధినా? ఇది మంచి ఉపాధి సార్. ఇది ఉపయోగించుకుని నీట్గా చేసుకుంటే లాస్ట్కి వెహికల్ మిగులుతుంది, నెక్స్ట్ డ్రైవర్కి కూడా ఇబ్బంది లేకుండా డ్రైవర్ కుటుంబం కూడా మంచి హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు స్థానికులకే ఇప్పుడు మీ ఊరు ఉందనుకోండి, మీ ఏరియా సచివాలయంలోనే మీకు కేటాయిస్తారా లేదంటే మీరు బయట ఊరు పక్క సచివాలయం పనిచేయాల్సి? పక్క సచివాలయానికి కూడా పనిచేయవలసి వస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు మా 28
28 డిపోలు అండి. మాకు 7 వెహికల్స్ ఇచ్చారండి. 28 రేషన్ డిపోలకు 7 వెహికల్స్. 7 వెహికల్స్ ఇచ్చారు. అంటే ఒక్కొక్క డిపోకి వచ్చి మేము 4 డిపోలు కలిపి ఒక వెహికల్ ని తిప్పాలండి. ఓకే. 15 రోజుల్లో. అదండి. అంటే ఇన్ని ఇళ్ళనే ఏమన్నా మీకు లెక్క ఉంటదా? ఇన్ని ఇళ్ళకి డెలివరీ మనకి ఏం అదేం లేదండి. అక్కడ మనకి ఇళ్ళలో మన రేషన్ డీలర్లో కాదండి మన వాలంటీర్లు వాళ్ళకి ఒక్కొక్కరికి 50 ఇళ్ళు చెప్పిన ఇచ్చారంటండి. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కోసారి ఒక రోజు వస్తారండి. వాళ్ళు వచ్చినప్పుడు మనం దాన్ని వాళ్ళకి ఉపయోగించి మనం పని అయిపోయిన తర్వాత సచివాలయం దగ్గర పడతామండి. సచివాలయం అలర్ట్ చేస్తారు మీకు? అంతేండి. మీతో వాలంటీర్ ఉంటాడు? ఉంటారండి. రెగ్యులర్గా వాలంటీర్ ఉంటారండి. వాలంటీర్లో చూసుకుంటూ ఉంటారు. ప్రస్తుతానికి అయితే మనం చెప్పింది అదే. నెక్స్ట్ మళ్ళీ ప్రొసీజర్ ఏమన్నా వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ఎలా ఉంటుంది అన్నది తర్వాత చూద్దాం. మొత్తానికి ఒక బృహత్తరమైన పథకం అయితే అమల్లోకి తీసుకొచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే చాలామంది గతంలో పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, ఎండలో గంటల తరబడి నిలబడకుండా, వృద్ధులు ఈ రేషన్ డిపోల ముందు క్యూలు కట్టకుండా ఇంటింటికే డోర్ డెలివరీ చేయాలి అనేది గతంలోనే ఇచ్చిన ఒక హామీ. దాన్ని ఇప్పటికే దాదాపు 90% సంక్షేమ పథకాలు అమలు చేసిన నేపథ్యంలో ఇది ఒక బృహత్తరమైన కార్యక్రమం అని చెప్పాలి. ఇంటింటికి నిత్యావసర సరుకులు పంపిణీ, అలాగే నాణ్యమైన స్వర్ణ రకం బియ్యం కూడా ఇక నుంచి డెలివరీ కాబోతున్నాయి అనేది. మొత్తానికి ఈ అద్భుతమైన పథకాన్ని మొత్తం దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 9000 వాహనాలను అయితే అందించబోతున్నారు. దానిలో భాగంగా 2450 వాహనాలని ఈ 3 జిల్లాలకి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. కెమెరామెన్ తరుణ్తో శేఖర్ పీడిటివి విజయవాడ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.